ఇలా జరుపుతామా ఎలక్షన్స్? ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను. అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం జార్జ్ గారిని అడుగుతున్నా, మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్ రైలు ఇక్కడ కట్టమనేని కృష్ణ గారు మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్, ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళ డబ్బు కట్టారు సార్, ఇక్కడ పొర్చోరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు, ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు శారద గారి నంబరు. ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్? ఇంత దిగజారుతామా? ఇల్లు ఇలా గెలుస్తారా? మా మీద మెంబర్స్ తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా? ఇలా గుద్దించుకుని వస్తారా? అడగండి సార్, నేను అడుగుతున్నా మీ ప్రశ్న. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సల్ దిస్ మ్యాండేటరీ రోస్. ఇలా గుర్తించుకుంటారండి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని, పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళని కౌగలించుకోవాలని, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించాలని మనం ఎలక్షన్ నుంచి ఉంటే వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి అలా చూపించేది మనం, అలా నేర్పించేది మనం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దట్స్ వెరీ రాంగ్ ప్రకాష్ రాజు గారు, చాలా తప్పు. అలా చెప్పుకుని ఇప్పుడు నేను తప్పు చేయలేదని ఐ నో, లీగలీ ఐఎమ్ రైట్. ఓటు అడిగే హక్కు నాకుంది. రాజ్యాంగంలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ప్రతి ఎలక్షన్ కమిషను ప్రతి సెలబ్రిటీని ఓట్ చేయమని అడుగుతారు, ట్వీట్ చేయండి లేకపోతే మీరు చెప్పండి అని. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు విలువ అని. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారి వరకు ఇది ఆయన ఓ ఏడ్ చేసి అని చేసేసి అంత డ్రామా అంత సీన్ ఏమీ జరగలే. ఇక్కడ ఆయన ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ని నెగటివిటీ చేయడానికి కంకణం కట్టుకున్నాడు, మన ఇల్లుని రెండుగా డివైడ్ చేయడానికి కట్టుకున్నాడు. ఆయన స్పీచెస్లోనే మీకు అర్థం అవుతుంది. ఎలక్షన్ పెట్టకుండా ఏప్రిల్లోనే నేను కోర్టుకు వెళ్ళి లాక్ చేసేవాడిని మా అసోసియేషన్. ఏంటా మాటలేంటి? మా అసోసియేషన్ లాక్ చేస్తారా? ఏంటా మాట్లాడి ప్రకాష్ రాజు గారు, మీరు కరెక్ట్ టైంలో బీపీ మాత్రలు వేసుకోండి. బీపీ మాత్రలు వేసుకోకుండా వచ్చి మీరు మాట్లాడే మాటలు ఫ్యామిలీలో అందరికీ ఒకలాంటి ఇరిటేషన్ వస్తుంది. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు. అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అనే పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం. బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం మేము వేస్తాం అని అన్నారు. ఎవడు క్లారిటీ, ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ. ఇక్కడ వాళ్ళు చూసి పలాన వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటో మాట్లేంటండి, వేయద్దు అని చెప్తారు మీరు. ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు మంచి మాట్లాడుకోవాలి. వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నేను తప్పు చేశానని అనుకుంటారు అందరూ.